ప్రకటించగా టీడీపీ ప్రభుత్వం దానికి ఒప్పుకుందని, ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయని తీరును ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన, కేంద్రం రాష్ట్రం మధ్య వివాదం నెలకొన్న అంశాలను విస్తృతంగా చర్చించాల్సి ఉందన్నాయి. విభజన హామీలకు సంబంధించి సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ జేఎఫ్సీ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యావేత్తలు, సామాజిక రాజకీయ నాయకులతో జేఎఫ్సీని ఏర్పాటు చేయాలని కోరారు. జేఎఫ్సీ ఏ వ్యక్తిగత రాజకీయ స్వార్థం వివక్ష లేకుండా ఏపీ పునర్విభజన హామీలను విశ్లేషించి నివేదిక అందిస్తుందని తెలిపారు. అలాగే జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని, జేఎఫ్సీ అందించిన నివేదిక ప్రకారం జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ రాజకీయ కార్యాచరణను రూపొందిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.